ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతిలో టీటీడీ ఈవో సమీక్ష సమావేశం, అభివృద్ధి పనుల వేగవంతానికి ఆదేశం. తిరుచానూరు మృత్యుంజయ స్వామి ఆలయంలో అష్టమి పూజలు, ప్రత్యేక అలంకరణలో కాలభైరవ స్వామి దర్శనం. స్వర్ణ రథంపై కళ్యాణ వెంకటేశ్వర స్వామి కటాక్షం, శ్రీనివాస మంగాపురంలో ఘనంగా వార్షిక వసంతోత్సవాలు. ఈ ఏడాది ఆగస్టులో శ్రీవారికి మహాసంప్రోక్షణ, పాంచాహ్నిక దీక్షతో సాగనున్న పుష్కర పండుగ. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో సోమవారం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. టీటీడీలోని వివిధ విభాగాల సీనియర్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో పలు అంశాల గురించి చర్చించారు. ఆయా విభాగాల పనితీరును తెలుసుకుని తిరుమల తిరుపతిలలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. తిరుచానూరులో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయంలో అష్టమి పూజలు, కనుల పండుగ జరిగాయి. ఈ సందర్భంగా మృత్యుంజయ స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. శ్రీ కాలభైరవ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ఆవరణలో గుమ్మడికాయ దీపాలు వెలిగించి స్వామికి నివేదించారు. అనంతరం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి దోష పరిహారార్థం పూజలు జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీమతి అనురాధ సోమవారం టీటీడీ ధర్మకర్తలి మండలి ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకున్న అనురాధ దంపతులకు అధికారులు స్వాగతం పలికారు. ఆపై శ్రీవారి ఆలయంలోని గరుడాల్వార్ సన్నిధిలో తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు అనురాధచే టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్న వీరికి ఆలయంలోని రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దయవలన ఈరోజు మూడోసారి బోర్డు సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసే భాగ్యం నాకు దొరికింది. ఈసారి కూడా సంపూర్ణమైన విశ్వాసంతో, స్వామి ఎళ్ల భక్తితో నాకు ఇచ్చిన ఏ కార్యక్రమాన్ని నేను చేస్తానని నేను ప్రమాణం చేశాను ఈరోజు. అంతేకాదు, ఈరోజు తిరుపతిలో తిరుమలలో జరిగే అనేక కార్యక్రమాలు చాలా చక్కగా భారీ ఎత్తున జరుగుతున్నాయి కనుక దానిలో భాగస్వామ్యురాలు అయ్యే అవకాశం నాకు దొరికినందుకు నేను సర్వదా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞురాలై ఉన్నాను. కళ్యాణ వెంకటేశ్వరుడు స్వర్ణరథోత్సవంలో శోభాయమానంగా అభయ ప్రదానం చేశారు. జగన్నాథుని స్వర్ణరథంపై సేవించుకుని భక్తులు ఆనందంతో పులకించారు. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో వార్షిక వసంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలు రెండవ రోజైన ఆదివారం మధ్యాహ్నం స్వామివారికి స్నాపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా స్నాపన తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. పద్మవర్ణ స్వామి ప్రయే
అనంతరం స్వామివారి స్వర్ణరథోత్సవం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని అర్చకులు నయన మనోహరంగా అలంకరించి రథంపై కొలు తీర్చారు. బాజా భజంత్రీలు కోలాట ప్రదర్శనల నడుమ స్వర్ణరథోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. భక్తులు కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని స్వర్ణరథంపై సేవించుకుని గోవిందనామ స్మరణలు చేస్తూ పులకించారు. కేవల నీ బంట నాకు ఎదురింకనేది దేవశిఖామణివి దిష్ట దైవమవు నీవు కేవల నీ బంట నాకు ఎదురింకనేది దేవశిఖామణివి దిష్ట దైవమవు నీవు దేవశిఖామణివి కడప జిల్లా జమ్మలమడుగులో కొలువైన శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ భద్రావతి భావనారాయణ స్వామివారి కళ్యాణోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సకల ఆభరణ పుష్ప శోభితంగా అలంకార భూషితులైన స్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు. కలశపూజ, పుణ్యాహవాచనం, యజ్ఞోపవీత ధారణ, కంకణ ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను వేదోక్తంగా నిర్వహించారు. అశేష భక్తజనులు తన్మయత్వంతో వీక్షిస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద కొలువైన శ్రీ గణేష్ ఆలయంలో వైశాఖ మాసోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి మూషిక వాహన సేవ జరిగింది. తొలుత పార్వతీనందనుడికి పంచామృతాలతో అభిషేకం జరిపి సహస్రనామాలను పారాయణం చేస్తూ గరిక పూజలు నిర్వహించారు. అనంతరం సర్వాంగ శోభితంగా అలంకరించి మూషిక వాహనంపై ఆసీనులను చేసి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయత్వం చెందారు. సిద్దిపేట జిల్లా వర్గల్లోని వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం జరిగింది. రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారిని సకల ఆభరణ శోభితంగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు. ధూపదీప నివేదనలు అర్పించి పురవీధుల్లో ఊరేగించారు. రథోత్సవంలో స్వామి అమ్మవార్లను దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. చిత్తూరు జిల్లా నాగలాపురంలో కొలువైన శ్రీ వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత రమణీయంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఆదివారం ఉదయం స్వామి అమ్మవార్లను సుప్రభాత సేవతో మేల్కొలిపి శుద్ధి, పుణ్యాహవాచనం, నిత్య కైంకర్యాలను జరిపారు. అనంతరం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం గావించారు. తరువాత స్వామి అమ్మవార్లను స్వర్ణ పుష్ప శోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలోని ఉత్సవ మంటపంలో కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వేడుకగా జరిగిన ఈ కళ్యాణోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. భక్తుల భజనలు, సంకీర్తనలు, కోలాటాల నడుమ స్వామివారి వాహన సేవ కడు రమణీయంగా సాగింది. అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలోని
శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కడురమణీయంగా జరిపారు. తొలుత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆలయ ఆవరణలోని ఉత్సవ మంటపంలో కొలువుదీర్చి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కంకణధారణ, యజ్ఞోపవిత ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ తలంబ్రాల ఘట్టాలను నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మహామంగళహారతులు సమర్పించి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మహాసంప్రోక్షణకు ముహూర్తం కుదిరింది. పుష్కరానికి ఒకసారి నిర్వహించే పవిత్ర వేడుక మహాసంప్రోక్షణ ఈ ఏడాది 12వ తేదీ నుంచి 5 రోజుల పాటు జరిగే ఈ మహాక్రతువులో భాగంగా ఆలయంతో పాటు గర్భాలయాన్ని శుభ్రం చేసి మూలమూర్తి శ్రీ వెంకటేశ్వరుని పాదపీఠాన్ని అష్టబంధన ద్రవ్యంతో పటిష్టం చేస్తారు. తిరుమల శ్రీవారికి 12వ తేదీ నుంచి 5 రోజుల పాటు మహాసంప్రోక్షణ నిర్వహించనున్నారు. శ్రీవారి మూల విరాట్ కొలువైన పీఠం నుంచి గర్భాలయంలోని ప్రతి భాగం పటిష్టతను కాపాడటమే ఈ కార్యక్రమంలోని ప్రధాన ఉద్దేశం. విగ్రహ రూపంలోకి స్వామివారి శక్తుల్ని నిక్షిప్తం చేయడం లేదా ప్రాణ ప్రతిష్ఠ చేయడాన్ని మహాసంప్రోక్షణ అంటారు. నూతనంగా ఆలయం నిర్మించినప్పుడు, అలాగే ఆలయంలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనుకునే సందర్భాల్లో మహాసంప్రోక్షణను నిర్వహిస్తారు. అయితే తిరుమల క్షేత్రంలో 1 ఆగస్టులో నిర్వహించనున్న మహాసంప్రోక్షణకు ఓ ప్రత్యేకత ఉంది. ఇది పుష్కర పండుగ లాంటిది. స్వామివారి పాదాల కింద విరజానది ప్రవహిస్తుంటుందని భక్తుల నమ్మకం. నదులకు 12 సంవత్సరాలకు పుష్కరాలు వచ్చినట్టుగానే శ్రీవారి ఆలయానికి ప్రతి 12 ఏళ్లకోసారి మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. ఆలయంలో భాగంగా గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి మూల విరాట్టు నిలబడిన పీఠాన్ని సీసం ఇతర అష్టబంధన ద్రవ్యాలతో పటిష్టంగా మార్చుతారు. విగ్రహ రూపానికి భూమికి మధ్య బిగింపు చేయడానికి ఒక రసాయన లేహ్యం వినియోగించడాన్ని అష్టబంధనం అంటారు. ప్రకృతిలోంచి ఉద్భవించిన 8 రకాల ద్రవ్యాలను లేహ్యంగా చేసి భూ ఉపరితలానికి స్వామివారి పాదపీఠానికి బంధనం చేయడానికి వినియోగిస్తారు. దీన్నే అష్టబంధనం అంటారు. సాధారణ సంప్రోక్షణలో అయితే ఆలయాన్ని శుభ్రం చేస్తారు. మహాసంప్రోక్షణలో మాత్రం ఆలయంతో పాటు గర్భాలయాన్ని కూడా పూర్తిగా శుభ్రం చేస్తారు. నూతన అష్టబంధన ద్రవ్యాన్ని తెప్పించి స్వామి కొలువైన పీఠం చుట్టూ వేసి దానిని బలపరుస్తారు. గర్భాలయంలో అవసరమైన చిన్న చిన్న మరమ్మతులను చేసి ఆనంద నిలయానికి తాపడం చేసి బంగారు పూతకు మెరుగులు పెడతారు. గర్భగుడి గోపురాన్ని కూడా ప్రత్యేక జలాలతో సంప్రోక్షణ చేస్తారు. ఇక మహాసంప్రోక్షణ జరిగే 5 రోజులు శ్రీవారికి నిర్వహించే ప్రత్యేక సేవలను టిటిడి రద్దు చేసింది. అయితే 6 రోజుల్లో మూలమూర్తి దర్శనం మాత్రం యథావిధిగా కొనసాగనుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-226-4629, 0877-227-777, 0877-222-333333 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుచానూరు పుణ్యక్షేత్రంలో సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు గజవాహన సేవలో భక్తులను దివ్యంగా అనుగ్రహించారు. ప్రియ వాహనంపై పద్మావతి దేవి అమ్మవారిని దర్శించుకుని భక్తులు ధన్యులయ్యారు.
అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢను పురస్కరించుకుని నిర్వహించిన గజవాహన సేవ భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించింది. సకల సుందరంగా అలంకార శోభితులైన అమ్మవారిని అర్చకులు గజవాహనంపై ఆసీనులను చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట దుర్గాపురంలో నెలవైన శ్రీ దుర్గమ్మకు లక్ష మల్లెల అర్చనను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి ఏడాది వైశాఖ మాసంలో అమ్మవారికి ప్రీతి పాత్రమైన సుగంధ పుష్పాలతో అర్చన నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవారిని వేదికపై కొలువు తీర్చి సహస్రనామాల పారాయణ సైతంగా లక్ష మల్లెలతో అర్చించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ చిన్నకేశవ స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది. వైశాఖ మాసోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం జరిపారు. వివిధ రకాల పుష్పాలు ఆభరణాలతో స్వామి అమ్మవార్లను అలంకరించి చక్కటి వేదికపై కొలువు తీర్చి విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనం తదితర క్రతువులను పూర్తి చేసి మేళతాళాల నడుమ చిన్నకేశవ స్వామి కళ్యాణాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం భీంపురం గ్రామంలోని సదాశివ ఆలయ ప్రాంగణంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీనివాసుని కళ్యాణం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది. ఉభయ దేవేరుల సమేత స్వామివారిని చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై కొలువు తీర్చిన అర్చకులు పలు వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేశాక మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం ముత్యాలపట్ల గ్రామంలో నెలవైన శ్రీ కోనేటిరాయ స్వామివారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం జరిగింది. ఆలయంలో 9 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలను విశేషంగా నిర్వహించారు. ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం నిర్వహించిన పుష్పయాగం భక్తులకు ఆనందాన్ని అందించింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని చక్కటి వేదికపై కొలువు తీర్చి మేళతాళాల నడుమ వర్ణమయ్య పుష్పాలతో పుష్పయాగం చేసి నివేదనలు హారతులు సమర్పించారు. భక్తులు కుసుమాల్లో కోనేటిరాయిని దర్శించి ధన్యులయ్యారు. ఇక చిత్తూరు జిల్లా భైరెడ్డిపల్లి మండలం పట్నపల్లి గ్రామంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గరుడోత్సవం వేడుకగా జరిగింది. సుందరంగా అలంకరించిన స్వామివారిని గరుడ వాహనంపై ఆసీనులను చేసి మేళతాళాలు డప్పు వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారికి కర్పూర హారతులిచ్చి ఆశీస్సులు అందుకున్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం గ్రామం చెరువు కట్టపై కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో షష్ఠి పూజలు జరిగాయి. వివిధ రకాల ఫలరసాలు సుగంధ ద్రవ్యాలతో శరవణ భవనికి అర్చకులు అభిషేకం నిర్వహించారు. స్వర్ణ రజత ఆభరణాలు వివిధ వర్ణమయ పుష్పమాలలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు కార్తికేయుణ్ణి కనులారా సేవించి తరించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నెలవైన శ్రీ ఆదికేశవ ఎంబెరుమన్నార ఆలయంలో రథోత్సవం రమణీయంగా జరిగింది. తమిళనాడులోని శ్రీ పెరంబుదూరులో వైష్ణవ సంప్రదాయాలను అనుసరిస్తూ ఇక్కడి స్వామివారికి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం జరిగింది. భక్తుల దైవనామ స్మరణల నడుమ స్వామివారు రథంపై ఆసీనులై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలు వైశాఖ మాసాన ఆధ్యాత్మిక శోభతో కాంతులైనాయి. గూడూరులోని శ్రీ చిన్నకేశవ స్వామి ఆలయంలో శయనోత్సవం, ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పల్లకి సేవ విశేషంగా జరిగాయి. భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని తరించారు. ఆ విశేషాలు మీకోసం. నెల్లూరు జిల్లా గూడూరులో నెలవైన శ్రీ చిన్నకేశవ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి వాహన సేవలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వామివారి ఏకాంత సేవను మనోహరంగా నిర్వహించారు. స్వర్ణాభరణాలు పట్టు వస్త్రాలతో అలంకార శోభితులను చేసిన స్వామి అమ్మవార్లను ఊయలలో వేంచేపు చేసి హారతులు సమర్పించారు. అనంతరం తులసీ దళాలు, గులాబీలు తదితర పుష్పాలతో పుష్పార్చన జరిపి నివేదనలు అర్పించారు. భక్తులు శయనోత్సవంలో స్వామివారిని సేవించి తన్మయత్వం చెందారు. అలాగే నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీవారికి పల్లకీ సేవ జరిగింది. వైశాఖ మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ ఉత్సవంలో భక్తులు అశేషంగా పాల్గొన్నారు. ఉభయ దేవేరుల సమేత స్వామివారిని చక్కగా అలంకరించి పల్లకీపై కొలువుదీర్చి మేళతాళాల మధ్య ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో భక్తులను దివ్యంగా కటాక్షించారు. ఈ సేవల్లో పాల్గొని భక్తులు తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే జిల్లాలోని వింజమూరులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కనుల పండుగగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం జరిగింది. మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్య అర్చకులు శ్రీనివాసుని కళ్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. హైదరాబాద్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. వైశాఖ మాసోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు.
శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని అర్చకులు స్వర్ణ పుష్పశోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలోని ఉత్సవ మంటపంలో కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా తుని కొత్తపేటలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో పునఃప్రతిష్టా మహోత్సవాలు జరిగాయి. తపోవనం పీఠాధిపతులు శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ నేతృత్వంలో విగ్రహ పునఃప్రతిష్టాపనోత్సవం నిర్వహించారు. కలశ పూజలు నిర్వహించి శ్రీ లక్ష్మీ గణపతి, పరమశివుడు, పార్వతీదేవి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి రాతి విగ్రహాలను వేదోక్తంగా ప్రతిష్ఠించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తుని మండలం డి పోలవరం గ్రామంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవం జరిగింది. శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి, శ్రీ భక్త మార్కండేశ్వర స్వామి, శ్రీ పార్వతీదేవి, శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాలను వేద పండితులు వేదోక్తంగా ప్రతిష్ఠించారు. అనంతరం ప్రతిష్టామూర్తులకు పూజలు చేసి హారతులిచ్చారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆదివారం వీణా కచేరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చెన్నైకి చెందిన మాలతి కృష్ణమణి బృందం శ్రావ్యంగా ప్రదర్శించిన వీణా కచేరీ భక్తులను అలరించింది. శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా సుమారు 29,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 12 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లలో భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.